జూన్ 28 మంగళవారం రోజున అమావాస్య వస్తుంది. దీన్నే మంగళ అమావాస్య అంటారు. మరి ఈ రోజున మీరు చేసే చిన్న చిన్న పనులే మీకు సకల శుభాలను తెచ్చిపెడతాయి. అలాగే దీనిని మీ ఇంటి గుమ్మానికి కడితే మీకు ఉన్న సకల దరిద్రాలు పోయి మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే అమావాస్య తిథి అనేది మనకు సకల శుభాలను తెచ్చిపెడుతుంది. ఆ రోజున మీరు చేసుకునే పరిహారాలు, కర్మలు మీకు అన్నీ కలిసి వచ్చేలా చేస్తాయి. అలాగే పితృదేవతల ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయి. మరి మీరు మంగళ అమావాస్య రోజు చేయవలసిన పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, జూన్ 28 మంగళ అమావాస్య రోజున శాస్త్రాల్లో చెప్పినట్లుగా చేస్తే మీకు సకల శుభాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి పండితులు ఏం చెబుతున్నారు? సాధారణంగా అమావాస్య అంటేనే చాలామంది భయపడిపోతారు. కానీ ఆ రోజున మనం చేసే కొన్ని పనులు మనకు ఆ పితృదేవతల ఆశీర్వాదాలను ఇచ్చి మనకు వారి అనుగ్రహం కలిగేలా చేస్తాయి. వారి ఆశీర్వాదాలు మనకు లభిస్తే మన వంశం అభివృద్ధి చెందుతుంది. ఈ అమావాస్య రోజు మీరు ముఖ్యంగా చేయాల్సిన పనుల్లో గుమ్మానికి ఇప్పుడు మేం చెప్పబోయే దాన్ని వేలాడదీయండి. అలా చేయడం వలన మీకు ఉన్న బాధలు తొలగిపోయి మీకు అంతా శుభం జరుగుతుంది. మరి అదేంటంటే కలబంద. ఈ కలబంద మొక్క కొమ్మని మీ మెయిన్ గుమ్మానికి కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. ఈ కలబంద మొక్కలో త్రిమూర్తులు కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు. ఈ మొక్కని మన సింహద్వారానికి తగిలించడం వలన మన దరిద్ర బాధలు తొలగిపోతాయి. మీకు సకల శుభాలు కలుగుతాయి. మీకు ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. మనకు మంచి సమయం రావడానికి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ కలబంద మొక్కలో ఆ ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారని పండితులు చెబుతుంటారు. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవార్లు ఈ మొక్కలో కొలువై ఉంటారు. అందుకని ఈ మొక్కని మన ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన మనకు సకల శుభాలు జరుగుతాయి. మామూలుగా అయితే కలబంద మొక్కతో చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. ఈ మొక్క సౌందర్యానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని మనకు తెలిసిందే. ఈ మొక్కని మన ఇళ్లలో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మనకు దీంతో ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ కలబంద మొక్కని మనం మంచి తిథిని, రోజుని చూసుకొని మన గుమ్మానికి వేలాడదీయడం వలన మీకు ఉన్న దరిద్రపు బాధలన్నీ తొలగిపోతాయి. మీకు దరిద్రపు బాధలు, ఎన్నో కష్టాలు ఉన్నాయని, మీకు ఏం చేసినా మీ బాధల నుంచి విముక్తి కలగకపోతే ఈ విధంగా మీరు సింహద్వారానికి కలబంద మొక్కని వేలాడదీయడం వలన మీకు ఉన్న బాధలన్నీ పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా మీరు పితృదేవతల ఆశీర్వాదాలు కూడా పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.